రాసి మీ చేత గాని తనం వల్ల వాళ్ళ జీవితాలతో చెలగాట మాడుతుంటే కొత్త బోర్డును వేసి అదనంగా ఖాళీలను అన్నిటిని కూడా కలిపి ఈరోజు గ్రూప్ వన్ పరీక్షలకు మా ప్రభుత్వం క్లియరెన్స్ ఇచ్చింది, తొందరలోనే నోటిఫికేషన్ ఇచ్చి వీళ్ళ వల్ల వయసు మీద పడ్డ వాళ్లకు 46 సంవత్సరాల వరకు ఉద్యోగ అప్లికేషన్ పెట్టుకోవడానికి అర్హత కల్పించి వయసుకు కూడా మినహాయింపునిచ్చి మా ప్రభుత్వం నిరుద్యోగ యువకుల్ని ఆదుకోవాలన్న ఆలోచనతోని మేము ముందుకు వచ్చినాం అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, మా సోదరుడు అక్బరుద్దీన్ ఓవైసీ గారు మైనారిటీకి సంబంధించిన విషయాలలో కూడా చాలా ఇష్యూస్ వారు లేవనెత్తడం జరిగింది. ప్రతి దగ్గర మైనారిటీలకు అవకాశం ఇవ్వడానికి కూడా వారు మా దృష్టికి తీసుకొచ్చింది అధ్యక్ష. నేను వారికి గుర్తు చేయదలుచుకున్నాను అధ్యక్ష, తమరి ద్వారా మేము 4 ప్రభుత్వ సలహాదారులు చేర్చుకుంటే అందులో మైనారిటీ మొహమ్మద్ అలీ షబ్బీర్ గారిని ప్రభుత్వ సలహాదారుడిగా, ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనారిటీకి నిధులకు సంబంధించి మైనారిటీని మేము నియమించినాం అధ్యక్ష, అంటే 25% మైనారిటీస్కి ఇచ్చినాం అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, అడ్వకేట్ జనరల్ అడిషనల్ అడ్వకేట్ జనరల్ వేస్తే అడిషనల్ అడ్వకేట్ జనరల్గా ఇమ్రాన్ ఖాన్ని ఇంతవరకు ఉమ్మడి రాష్ట్రంలో కానీ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో కానీ ఒక మైనారిటీని కూడా అడిషనల్ అడ్వకేట్ జనరల్గా వేయలేదు. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక మైనారిటీని ఇమ్రాన్ ఖాన్ అని అడిషనల్ అడ్వకేట్ జనరల్గా ఒక మైనారిటీని వేసినాం అధ్యక్ష. అదేవిధంగా ముఖ్యమంత్రి గారి పేసీలో ఆనాడు రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు జన్నత్ హుసేన్ అని ఒక మైనారిటీకి సంబంధించిన ఐఏఎస్ అధికారిని నియమిస్తే ఈనాడు మా ప్రభుత్వం మా ముఖ్యమంత్రి కార్యాలయంలో మేము షానవాజ్ కాసిం అని ఐపీఎస్ ఆఫీసర్ని మా ముఖ్యమంత్రి కార్యాలయంలో మైనారిటీకి మేము అవకాశం ఇచ్చినాం అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, మేము టీఎస్పిఎస్సిలో ఆనాడు వాళ్ళు ఒక మైనారిటీకి అవకాశం ఇవ్వలే, కానీ మా ప్రభుత్వం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో నియామక బోర్డులో ఆమీర్ ఉల్లా ఖాన్ అని మేము బోర్డు మెంబర్ ఇండియన్ పోస్టల్ సర్వీస్ అధికారిని ఈరోజు మేము అందులో మైనారిటీకి అవకాశం కల్పించినాం అధ్యక్ష. అంటే మా ప్రభుత్వం ఏ విషయంలో అయినా మైనారిటీల యొక్క హక్కులకు మైనారిటీలకు కావలసిన రావలసిన వాటాలను కోటాలను చాలా చిత్తశుద్ధితో వీటిని అమలు చేస్తాం. గవర్నర్ గారి కోటాలో మేము ఇద్దరిని ఎమ్మెల్సీలు చేస్తే ఒక ఎమ్మెల్సీని మైనారిటీని నియమించడం ద్వారా రాజకీయంగా కూడా వాళ్లకు వేదిక కల్పించాలన్న ఆలోచనతోటి మైనారిటీలకు మేము అవకాశం కల్పించినాం అధ్యక్ష. ఈ ప్రభుత్వం క్రిస్టియన్ మైనారిటీ కానీ ముస్లిం మైనారిటీ కానీ సిక్ మైనారిటీలకు సముచితమైన స్థానం కల్పించడంలో మైనారిటీ హక్కులను రక్షించడంలో మా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది. ఇంకా ఏమైనా ఉంటే కూడా ఎంఐఎం పార్టీ తరఫున అక్బరుద్దీన్ ఓవైసీ గారు ఏమైనా సూచనలు చేస్తే కూడా తప్పకుండా వాటి అన్నిటిని కూడా పరిగణలోకి తీసుకొని ముందుకు వెళ్తామని నేను చెప్తున్నా అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, అదేవిధంగా యూనివర్సిటీస్ గురించి అక్బరుద్దీన్ ఓవైసీ గారు ప్రస్తావించడం జరిగింది వైస్ ఛాన్సలర్లో కూడా మైనారిటీస్ నేయాలని. గతంలో యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్స్ నియామకాలంలో జరిగిన కాలయాపన కానీ నిర్ణయాలు కానీ ఏ రకంగా ఉండేనో మీకు తెలుసు. అందుకే మీ ద్వారా అక్బరుద్దీన్ ఓవైసీ గారికి నేను చెప్పదలుచుకున్న, ఆల్రెడీ యూనివర్సిటీలు మేలో వేకెన్సీస్ రాబోతున్న వైస్ ఛాన్సలర్స్వి, కానీ ఇప్పుడే సెర్చ్ కమిటీని వేసి దాన్ని పూర్తి స్థాయిలో మేము వైస్ ఛాన్సలర్లో నియమించాలన్న ఆలోచనతో సెర్చ్ కమిటీ వేసినాం. తొందరలోనే నియామకాలు జరిగితే తప్పకుండా మైనారిటీలకు రావాల్సిన వాటా కోటా వస్తుంది. మేము తీసుకున్న నిర్ణయాన్ని యూజీసీ కూడా తెలంగాణ గవర్నమెంట్ను అభినందించింది, ఎందుకంటే సరైన సమయంలోనే తెలంగాణ ప్రభుత్వం స్పందించింది. తప్పకుండా పేద విద్యార్థులకు విద్యను అందించే యూనివర్సిటీలను ఖాళీలు పెట్టొద్దు అన్న ఆలోచనతోటి మేము ఆ నిర్ణయంతో ముందుకు వచ్చినాం. తప్పకుండా ఈ విషయాన్ని కూడా మేము దృష్టిలో పెట్టుకొని మీ ద్వారా వారికి చెప్పదలుచుకున్నాను అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, పల్లా రాజేశ్వర రెడ్డి గారు మాట్లాడుతూ వారు ఒక మాట చెప్పిండ్రు, ఏమని, ప్రజాపాలన మీరు ప్రగతి భవన్లో ఒకటే రోజు మొదలుపెట్టారు, మీరు మాట్లాడిర్రు, ఒకరోజు మీరు వచ్చిపోయినరు, మిగతా ఎవరు రాలేదు, అక్కడ ఏదో అవుట్ సోర్సింగ్ ఉన్నోళ్ళని. నేను వారికి సూచన చేయదలుచుకున్నాను, ఎందుకంటే వారు 2 శాసనమండలి సభ్యుడిగా డాక్టరేట్ చదువుకున్నారు, వారికి పరిపాలన పట్ల అందులో ఆనాటి ముఖ్యమంత్రి గారికి కుడి భుజంగాను ఎడం భుజంగాను ప్రభుత్వ నిర్ణయాలలో వాళ్ళు చాలాసార్లు ఉన్నారు. ఎందుకనంటే వారికి పరిపాలన పట్ల నేను మొదలు పెట్టిన రోజు స్పష్టంగా చెప్పిన మంగళవారము శుక్రవారము ఇక్కడ ప్రజల తరఫున ఇక్కడ ప్రభుత్వము ఉంటుంది
అక్కడ నేనే కాదు నా సహచర మంత్రులు ధనసరి అనసూయ సీతక్క దుద్దిల్ల శ్రీధర్ బాబు కొండా సురేఖ గారు పొన్నం ప్రభాకర్ గారు ఈ మంత్రులందరూ కూడా అక్కడికి వెళ్ళడమే కాకుండా అవుట్ సోర్సింగ్ కాదు అధ్యక్ష వీళ్ళకు మరి ఐఏఎస్లకు అవుట్ సోర్సింగ్ పెద్ద తేడా తెలియదేమో ఎందుకంటే రిటైర్ అయిన వాళ్ళందరినీ సలహాదారుల కింద పెట్టుకొని ఆ ఆలోచనతో మమ్మల్ని కూడా అట్లా అనుకుంటుండేమో దివ్య అనే ఐఏఎస్ ఆఫీసర్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఆఫీసర్గా అక్కడ నియమించినాం ఇదే కాకుండా 12 శాఖల నుంచి 21 మంది అధికారులను అక్కడ ఏర్పాటు చేసినాము అదేవిధంగా అక్కడ హౌజింగ్ అంటే అక్కడ వచ్చే మెజారిటీ సమస్యలు ప్రజలు వస్తున్నాయి ధరణి లేకపోతే హౌజింగ్ ఎవరి పాపం అధ్యక్ష ఇది ఈ పాపాన్ని ఎవరు ముట్టగట్టుకున్నారు ఆనాడు ఇందిరమ్మ ఇండ్లు మేము ఇస్తే 10 ఏళ్ళల్లో మీరు ఏ పేదోడికి ఇల్లు ఇవ్వకపోవడం వల్లనే కదా ఇవాళ వేలాది మంది పంజగుట్ట వరకు ట్రాఫిక్ జామ్ అయ్యే పరిస్థితులు ప్రజలు మీరు ఎన్నడూ ఆ గేట్ల దగ్గరికే రానియలేదు కదా 15 ఫీట్ల ముళ్ళకంచె లేచి అడ్డం పెట్టి పోలీసుల పహారాల మధ్య మీరు కాపలా కాసి తెలంగాణ వాడు అనేటోడు ఎవడు ఆ వైపే కన్నెత్తి చూడకూడదని అడ్డుకొని కార్పొరేట్ కంపెనీలోళ్ళు పెద్ద పెద్ద కార్లలోళ్ళు లోపలికి బాజాబ్తో వస్తుంటే తెలంగాణ బిడ్డలు తెలంగాణ కోసం త్యాగం చేసిన వాళ్ళు రోడ్డు పక్కన ఆ పక్కన దోషులాగా నిలబడి అర్ధాకలితోని చూస్తుంటే పెద్ద పెద్ద ఎంపాల కార్లల్లా మీ దాంట్లోకి లోపలికి వచ్చి పోతూ ఉంటే వాళ్ళకేమో రాజస్వాగతం పలుకుతూ వీళ్ళని మాత్రం హీనంగా చూసిన రోజులు పోయి అక్కడుండే 15 ఫీట్ల ముళ్ళ కంచెల్ని 7 తారీఖు నాడే బద్దలు కొట్టినము మా మిత్రుడు 9 తారీఖు నాడు ప్రమాణ స్వీకారం చేస్తా అని ముందుకు జరుపుకున్నాడు 7 తారీఖు నాడే ప్రమాణ స్వీకారం చేసిండని చెప్పిండు అవును 9 బదులు 7 నాడే చేసిన ఎందుకనంటే మాకందరికి ఆతృత ఉండే ఈ ముళ్ళ కంచెల్ని అర్జెంటుగా బద్దలు కొట్టాలి ఆ గేట్లు బద్దలు కొట్టి తెలంగాణ బిడ్డలు ఆ ప్రగతి భవన్ పేరు మీద కొన్ని దుర్మార్గమైన పాలన అందిస్తున్న ఆనవాళ్లను నేలమట్టం చేయాలన్న ఆలోచనతోని 9 తారీఖు అనుకున్న ప్రమాణ స్వీకారాన్ని 7 తారీఖు నాడు ఏ నిమిషంలో మేము ప్రమాణ స్వీకారం మొదలు పెట్టినామో ఆ నిమిషంలోనే ఆడ గేట్లు బద్దలు కొట్టి తెలంగాణ ప్రజలకు ప్రవేశం కల్పించినాం ఆ ఆనందం చూస్తే శ్రీలంకలో రాజపక్షే రాజ సౌధం మీద శ్రీలంక ప్రజలు ఏ రకంగా ఆ రోజు ప్రవర్తించినరో ఇక్కడ కూడా అదే విధంగా తెలంగాణ ప్రజలు అక్కడికి వచ్చారు అధ్యక్ష ఇది కళ్ళ ముందు జరిగిన చరిత్ర అందుకే 9 తారీఖు బదులు 7 తారీఖు నాడు ప్రమాణ స్వీకారం చేపట్టిన అధ్యక్ష ఈ ముళ్ళ కంచెల్ని బద్దలు కొట్టడానికే ఆ గేట్లు తెరి బార్లా తెరిచి మా తెలంగాణ బిడ్డలు అందులోకి రావడానికి ఎందుకంటే వాళ్ళ రక్తాన్ని చెమటగా మార్చి కట్టిన పన్నులతో కట్టిన సౌదాలు అవి మీకు శ్వేత సౌదాలేమో కానీ మీరు ఏ సౌదాలు అని మీరు అనుకుంటున్నారో మాకు తెలియదు కానీ మా ప్రజలకు అక్కడి నుంచి మంచి పరిపాలన అందించాలన్న ఆలోచన మాది అందుకే మేము దానికి జ్యోతిరావు పూలే పేరు పెట్టినాం అధ్యక్ష బలహీన వర్గాలకు ఆరాధ్య దైవమన సామాజిక న్యాయానికి ప్రతీక అయిన జ్యోతిరావు పూలే పేరు దానికి పెట్టి అక్కడి నుంచి మంచి పరిపాలన అందించాలన్న ఆలోచన చేస్తున్నాం కనీసం వాళ్ళనైనా ఆ నిర్ణయానైనా మీరు అభినందిస్తారేమో అనుకున్నాం కానీ ఎందుకో మరి మీకు మనసు రాలే అదేవిధంగా అధ్యక్ష అదే ఇక పాపం వాళ్ళ ఏంటంటే వాళ్ళకి ఆదర్శ దైవము వాళ్ళ కులదైవం కిరణ్ కుమార్ రెడ్డి గారే ఉన్నట్టున్నారు ఎందుకంటే వాళ్ళకంటే ముందు కిరణ్ కుమార్ రెడ్డి గారే ఉండే వారి వారసత్వం వీరు పుణికిపుచ్చుకున్నట్టున్నారు ఏదున్నా గత ప్రభుత్వం వేసింది అంటే గత ప్రభుత్వం ఎవరు అధ్యక్ష కిరణ్ కుమార్ రెడ్డి కదా ఆ కిరణ్ కుమార్ రెడ్డి ఎవరు అధ్యక్ష వాళ్ళకు ఆదర్శ రాముడా ఇట్లున్నది వాళ్ళ అవగాహన ఏం చేస్తాం మేనేజ్మెంట్ కోటాలు వస్తే ప్రాబ్లమ్స్ ఉంటాయి అధ్యక్ష చదువుకుంటే కొంచెం మెరిట్ ఉంటే ఈ సమస్యలు ఉండవు కొంచెం అవగాహన కల్పించుకోవాలి అధ్యక్ష గుంటూరులో చదువుకున్న వాసనలు ఇంకా పోయినట్లేవు అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష ఇట్లా తెలంగాణ చరిత్ర మసకబారిపోతే సానబట్టి వెలికి తీసి మట్టిలో మాణిక్యాలను బయటికి దేవాలన్న ప్రయత్నం మా ప్రభుత్వం చేస్తుంది అందుకే ఈరోజు మేము ఈ విధానాలను అన్నిటిని కూడా ఒక బాధ్యతాయుతంగా ఒక యజ్ఞంగా మేము ముందుకు తీసుకెళ్తున్నాం అధ్యక్ష వారు
ఏ సూచన అయినా చేయొచ్చు. నేను ఓపెన్గా స్వాగతం పలికినా ఎవరైనా రావచ్చని. పాపం కొంతమంది ఎమ్మెల్యేలు సాంప్రదాయబద్ధంగా ముఖ్యమంత్రి గారిని కలిసి వాళ్ళ నియోజకవర్గాల సమస్యలని చెప్పుకుందామని వచ్చిండ్రు అధ్యక్ష. ముఖ్యమంత్రిగా నా బాధ్యత ఏంది అధ్యక్ష? నేను ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని. 119 మంది శాసనసభ్యులు, 40 మంది శాసన మండలి సభ్యులు, అదేవిధంగా 17 మంది లోక్సభ సభ్యులు, 7 మంది రాజ్యసభ సభ్యులు, మిగతా జిల్లా పరిషత్ చైర్మన్లు, మేయర్లు, మిగతా వాళ్ళందరూ కూడా ఉంటారు అధ్యక్ష. ముఖ్యంగా ఈ సభలో ఉన్న సభ్యులు ఎవరు వచ్చినా కలవాలనుకున్నప్పుడు వాళ్ళకి సమయం ఇచ్చి వాళ్ళు తీసుకొచ్చిన అంశాలను పరిగణలోకి తీసుకొని చేయగలిగింది ఏదనుంటే చేయాలనేది నా ఆలోచన అధ్యక్ష. సొంత మనుషులను కూడా నమ్మకుండా వాళ్ళని అనుమానించినట్టు, వాళ్ళను అవమానించినట్టు, వాళ్ళని ప్రశ్నించినట్టు, నిలదీసినట్టు పత్రికలలో వార్తలు వస్తున్నాయి అధ్యక్ష. పాపం వాళ్ళు పత్రికా సమావేశాన్ని పెట్టుకొని వివరణ ఇచ్చుకునే పరిస్థితి వచ్చింది అధ్యక్ష. అట్లా అనుమానించకండి, మేము మీలాక కాదు, మేము మీలాక బురద జల్లము. గౌరవపూర్వకంగా, మర్యాదపూర్వకంగా సమస్యలను తీసుకొని వినతి పత్రాలు తీసుకొచ్చే శాసనసభ్యులు ఎవరైనా మా ప్రభుత్వం కలుస్తుంది, వాళ్ళు చెప్పేది వింటుంది. మా ప్రభుత్వము అంత మీలాగ వ్యవహరించదు, మేము మీలాగ కాదు. అది మీరు అడిగేదాన్ని బట్టి ఉంటుంది. మీలాంటి వాడు వస్తే చార్మినార్ రాసేమన్నాడు అనుకో, ఆ చార్మినార్ రాసేయాలంటే గతంలో ఇట్లాంటివి జరుగుండొచ్చు, ఇప్పుడు అట్లా జరగవు. ఇప్పుడు మంచి ఏదాన్ని ఉంటే ప్రజలకు ఉంటే తప్పకుండా చేస్తాం అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష అసదుద్దీన్ ఓవైసీ గారు ఈ బిల్డింగ్ పినలైజేషన్ బీపీఎస్ స్కీమ్ గురించి మాట్లాడడం జరిగింది. హైకోర్టులో స్టే ఉంది. సుప్రీంకోర్టులో ఉన్న ఇతర రాష్ట్రాలు ల్యాండ్ రెగ్యులేషన్ స్కీమ్ కింద ఏమున్నాడో పెట్టడం వల్ల వాళ్ళ ఖాతాలో పెన్షన్ నిధులు వేసే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుంది అధ్యక్ష. తప్పకుండా 80% వేసినాం. మేము మీలాగ అబద్ధాలు చెప్పం. మేము అందుకే చెప్తున్నా అన్నీ వేసినాం నాయన. 20% ఈ మంత్ పెండింగ్ ఉన్నది. అందుకే చెప్తున్నా, నేను పూర్తిగా అధికారిక సమాచారం తీసుకొని ఇక్కడ నుంచి నేను మాట్లాడుతున్నా. గతంలో జరిగినట్టుగా ఇప్పుడు జరగదు. అట్లాంటి వాటికి తావు ఉండదు. వాటిని సమూలంగా, గతపు ఆనవాళ్ళను అన్నిటినీ సమూలంగా మొత్తం మార్పు చేసే బాధ్యత మాది అధ్యక్ష. ఏం చింత చేయకండి, మీ ఒక్క ఆనవాళ్ళు కూడా ఎక్కడ కనిపించదు. నాది జిమ్మెదారి మీ ఆనవాళ్ళు లేకుండా చేసే బాధ్యత నాది అని చెప్పి నేను మీకు అందరికి తెలియజేస్తున్నా అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, పదే పదే మనోళ్ళు కాళోజీ కవిత్వం గురించి, కాళోజీ గొప్పతనం గురించి చెప్తారు అధ్యక్ష. వారు పల్లె రాజేశ్వరరెడ్డి గారు వరంగల్, నల్గొండ, ఖమ్మం 3 ప్రాంతాల నుంచి శాసన మండలి సభ్యుడిగా 2 సార్లు ఎన్నికయ్యారు నాకు తెలిసినంతవరకు. వారు ఆ ప్రాంతం వారికి తెలుసు, వారు సొంత ప్రాంతం వరంగలే అనుకుంటున్నా. కాళోజీ కళాక్షేత్రం వరంగల్ల మొదలుపెట్టి 9.5 సంవత్సరాలు అయిందో, మరి ఎన్ని ఏళ్ళు అయిందో, 9.5 ఏళ్ళు వాళ్ళ అధికారంలో ఇంతవరకు పూర్తి కాలేదు అధ్యక్ష. ఏ కాళోజీ కవిత్వం గురించి గొప్పగా చెప్పి, కాళోజీ గురించి గొప్పగా మాట్లాడుతున్నా వాళ్ళు ఈ ప్రస్తావన తెచ్చిన పల్లా రాజేశ్వరరెడ్డి గారు, నేను మీకు గుర్తు చేయదలుచుకున్నా, కాళోజీ కళాక్షేత్రం వరంగల్లో మొదలు పెట్టినప్పుడు ఈ రోజుకు అక్కడ మొండి గోడలతో నిలబడ్డది. ఈ కళాక్షేత్రాన్ని కూడా పూర్తి చేసి కాళోజీ గారి గౌరవాన్ని నిలబెట్టే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుంది. 9 నెలల్లో ప్రగతి భవన్ పట్టుకోగలుగుతారు మీరు ఉండడానికి రాజసౌధం. అదేవిధంగా ఎంతమంది అడ్డం పడ్డా మీ వాస్తు సరిగ్గా లేదనో, మీ దశ దిశ మార్చుకోవడానికో సచివాలయాన్ని ఆగమేఘాల మీద పూర్తి చేసుకున్నారు. పూర్తి చేసిండ్రు, బాగానే ఉంది. కాళోజీ కళాక్షేత్రం ఎందుకు పూర్తి చేయలేదని ప్రజలు అడుగుతున్నారు. మా కాకపోయినా ప్రజలకు సమాధానం చెప్పండి. ఇది తెలంగాణ సంపద కాదా కాళోజీ కళాక్షేత్రము? ఈ తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం కాదా? కాళోజీ కళాక్షేత్రాన్ని కూడా 9.5 సంవత్సరాలు సమయం ఇచ్చిన పూర్తి చేయలేని ప్రతిపక్షం మమ్మల్ని, మీరు అది చేయలేదు, మీరు ఇది చేయలేదు, మీరు చెప్పిందంత ఏమైంది అని ఏం మాట్లాడుతున్నారు అధ్యక్ష? మాట్లాడే ముందు ఒక్కసారి జీడిగింజను అడిగిండ్రంట, ఏంది నీ సంగతి అని. నాకేటి సిగ్గు, నేను మొత్తం నల్లగానే ఉన్నా కదా, ఏ పక్క చూసినా అని అన్నదంట. గట్లనే ఉంది మీరు చేసే వ్యవహారం అంతా. అదేవిధంగా అధ్యక్ష,
జరగదు, అట్లాంటి వాటికి తావు ఉండదు. వాటిని సమూలంగా, గతపు ఆనవాళ్ళను అన్నిటిని సమూలంగా మొత్తం మార్పు చేసే బాధ్యత మాది అధ్యక్ష. ఏం చింత చేయకండి, మీ ఒక్క ఆనవాళ్ళు కూడా ఎక్కడ కనిపించదు, నాది జిమ్మెదారి మీ ఆనవాళ్ళు లేకుండా చేసే బాధ్యత నాది అని చెప్పి నేను మీకు అందరికి తెలియజేస్తున్నా అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, పదే పదే మనోళ్ళు కాళోజీ కవిత్వం గురించి, కాళోజీ గొప్పతనం గురించి చెప్తారు అధ్యక్ష. వారు పల్లె రాజేశ్వరరెడ్డి గారు వరంగల్, నల్గొండ, ఖమ్మం మూడు ప్రాంతాల నుంచి శాసనమండలి సభ్యుడిగా 2 సార్లు ఎన్నికయ్యారు నాకు తెలిసినంత వరకు. వారు ఆ ప్రాంతం వారికి తెలుసు, వారి సొంత ప్రాంతం వరంగలే అనుకుంటున్నా. కాళోజీ కళాక్షేత్రం వరంగల్ల మొదలుపెట్టి 9.5 సంవత్సరాలు అయిందో మరి ఎన్ని ఏళ్ళు అయిందో, 9.5 ఏళ్ళు వాళ్ళ అధికారంలో ఇంతవరకు పూర్తి కాలేదు అధ్యక్ష. ఏ కాళోజీ కవిత్వం గురించి గొప్పగా చెప్పి, కాళోజీ గురించి గొప్పగా మాట్లాడుతున్నా వాళ్ళు ఈ ప్రస్తావన తెచ్చిన పల్లా రాజేశ్వరరెడ్డి గారు, నేను మీకు గుర్తు చేయదలుచుకున్నా, కాళోజీ కళాక్షేత్రం వరంగల్లో మొదలు పెట్టినప్పుడు ఈ రోజుకు అక్కడ మొండి గోడలతో నిలబడ్డది, ఈ కళాక్షేత్రాన్ని కూడా పూర్తి చేసి కాళోజీ గారి గౌరవాన్ని నిలబెట్టే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుంది. 9 నెలల్లో ప్రగతి భవన్ పట్టుకోగలుగుతారు మీరు ఉండడానికి రాజసౌధం. అదేవిధంగా ఎంతమంది అడ్డం పడ్డా మీ వాస్తు సరిగ్గా లేదనో, మీ దశ దిశ మార్చుకోవడానికో సచివాలయాన్ని ఆగమేఘాల మీద పూర్తి చేసుకున్నారు, పూర్తి చేసిండ్రు, బాగానే ఉంది. కాళోజీ కళాక్షేత్రం ఎందుకు పూర్తి చేయలేదని ప్రజలు అడుగుతున్నారు. మా కాకపోయినా ప్రజలకు సమాధానం చెప్పండి, ఇది తెలంగాణ సంపద కాదా కాళోజీ కళాక్షేత్రము? ఈ తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం కాదా కాళోజీ కళాక్షేత్రాన్ని కూడా 9.5 సంవత్సరాలు సమయం ఇచ్చిన పూర్తి చేయలేని ప్రతిపక్షం? మమ్మల్ని మీరు అది చేయలేదు, మీరు ఇది చేయలేదు, మీరు చెప్పిందంత ఏమైంది అని ఏం మాట్లాడుతున్నారు అధ్యక్ష? మాట్లాడే ముందు ఒక్కసారి జీడిగింజను అడిగిండ్రంట, ఏంది నీ సంగతి అని. నాకేడి సిగ్గు, నేను మొత్తం నల్లగానే ఉన్నా కదా, ఏ పక్క చూసినా అని అన్నదంట. గట్లనే ఉంది మీరు చేసే వ్యవహారం అంతా. అదేవిధంగా అధ్యక్ష, వివరాలకు వెళ్ళదలుచుకోలేదు, మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో విజిలెన్స్ నివేదిక సంబంధించిన అంశాలు అన్నీ కూడా సాగునీటి పారుదల శాఖ నిన్నమన్న విజిలెన్స్ నివేదిక ఆధారంగా కొనుక్కున్నాడు. ఆ నిర్ణయాలు అన్నిటిని కూడా నాకు తెలిసినంత వరకు తమరు అనుమతిస్తే ఈ సభలో వాటిని వారు ప్రస్తావిస్తారని నేను భావిస్తున్నా. అదేవిధంగా కృష్ణానది జలాలకు సంబంధించి కృష్ణా ప్రాజెక్టులను అప్పజెప్పిన కృష్ణా ప్రాజెక్టులను మొత్తం కాకెత్తుకుపోయిందా, లేకపోతే కేంద్రానికి మేమేదో రా, అసలు ఏం మాట్లాడుతున్నారు అధ్యక్ష? అసలు ఏమైనా బాధ్యత అనేది ప్రతి ఈరోజు వారు 2 రాష్ట్ర పునర్విభజన చట్టంలో స్పష్టంగా పొందుపరిచినరు. ఆ రోజు నేను కానీ మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ, లేకపోతే మా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కానీ, ఇక్కడ ఉన్నోళ్ళం ఎవరం, మేము ఎంపీలం కాదు అధ్యక్ష. ఏ రోజు కూడా ఈ పునర్విభజన చట్టం ప్రతి పదం నన్ను అడిగి నేనే రాసి నేనే తీర్చిదిద్దినా అని కూడా మేము ఏ రోజు చెప్పుకోలేదు అధ్యక్ష. మేము చెప్పుకోలేదు అధ్యక్ష. ఎవరు అధ్యక్ష ఆ రోజు సభలో సభ్యులు? కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఎంపీ. ఆ బిల్లు వచ్చినప్పుడు ఇటు లోక్సభలో కానీ అటు రాజ్యసభలో కేశవరావు గారు కానీ ఆ అంశాన్ని ప్రస్తావించి అభ్యంతరం పెట్టాల్సిన సందర్భంలో ఈ బిల్లును మేమే పాస్ చేయించిన, మేమే తెచ్చినాం. దీన్ని రాసేటప్పుడు అందరు మాతోనే మాట్లాడారు, మొత్తం నా సూచనల మేరకే రాసిందని చెప్పారు అధ్యక్ష. ఆ రోజు రాపిచ్చింది రాసింది చంద్రశేఖర్ రావే అయితే, అందులో ఒకవేళ లోపం ఉంటే ఆ లోపాలకు బాధ్యులు ఎవరు అధ్యక్ష? ఈనాడు ప్రతిపక్ష నాయకుడు ఆ లోపాలకు బాధ్యుడు కాదా అని నేను మీ ద్వారా అడుగుదలుచుకున్నా అధ్యక్ష. వాళ్ళను ఈరోజు మీరు 2014 నుంచి 2023 వరకు కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు సమావేశాలు ఏర్పాటు చేసినప్పుడల్లా ఉమాభారతి గారు మంత్రిగా ఉన్నప్పుడు వారు వెళ్ళినారు, చంద్రశేఖరరావు గారు వెళ్ళినారు, వివిధ సందర్భాలలో వీళ్ళే అధికారికంగా వెళ్ళిను. ఇంతవరకు నేను మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏ సమావేశాలకు పిలవలేదు, మేము వెళ్ళలేదు అధ్యక్ష. మేము స్పష్టంగా తెలంగాణ హక్కులను కాపాడడానికి మేము కొట్లాడుతుంటే మా కాళ్లకు
కాళ్ళు పెట్టి కాళ్ళలో కట్ట పెట్టి మమ్మల్ని బోధ పడేయడానికి తాపత్రయం ఏంది అధ్యక్ష? గుంజుకుంటా అన్నది ఎవరు అధ్యక్ష? నరేంద్ర మోడీ గుంజుకుంటా అన్నాడు. మరి వీళ్ళు ధర్నాలు చేయాలంటే ఏడు చేయాలి అధ్యక్ష? నల్గొండలో ఉంటాడా నరేంద్ర మోడీ? ఏడుంటాడు అధ్యక్ష? ఢిల్లీలో ఉంటాడు. శాతనైతే కేసీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, తన్నీరు హరీష్ రావు గారు, కల్వకుంట్ల తారక రామారావు గారు ముగ్గురు వై జంతర్ మంతర్లో ఆమరణ నిరాదీక్ష చేయమను, ఆమరణ నిరాదీక్ష చేయమను. మేము వాళ్ళని పోలీసులు తీసుకెళ్లకుండా వాళ్ళు అమరులు అవ్వడము లేకపోతే హక్కులను సాధించడము వరకు ఈ ప్రభుత్వం అండగా నిలబడుతుంది. వాళ్ళ ముగ్గురిని ఢిల్లీలో నరేంద్ర మోడీ తప్పిదాల మీద దౌర్జన్యం మీద ధర్నా చేయమనుండ్రు కానీ నరేంద్ర మోడీతో కొట్లాడుతున్న మా కాళ్ళ కట్టబెట్టి బోర్లు పడేస్తే ఎవరు అధ్యక్ష? అదేవిధంగా అధ్యక్ష, ఎన్నికల రోజు పోలింగ్ ఇక్కడ జరుగుతుంటే పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి AK-47 తుపాకులతో పోలీసులు నాగార్జున సాగర్ డ్యామ్ మీదకి పంపించండి అధ్యక్ష. ఇవాళ నేను అడగదలుచుకున్న వాళ్ళను, నాగార్జున సాగర్ 100% మన భూభాగంలో ఉంది, మన ప్రాంతం, మన ప్రాంతానికి లోపలికొచ్చి తుపాకులు పెట్టి ప్రాజెక్టులను ఆక్రమించుకుంటుంటే వీళ్ళ సహకారం లేకుండా వస్తాడా అధ్యక్ష? ఇంటి దొంగలు లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు లోపలికొచ్చి నాగార్జున సాగర్ డ్యామ్ మీద పహారాలు కాసే పరిస్థితి వస్తుందా అధ్యక్ష? ఎందుకు 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 ఆ రోజు వీళ్ళు మాట్లాడారు? వీళ్ళు ఇచ్చిన అలసే కదా, వాళ్ళు పెట్టిన పులుసు తిని వీళ్ళు అలసిపోవడం వల్ల కదా ఈరోజు పరిస్థితి వచ్చింది. ఆ ఎల్ల రాయలసీమకు పోయినప్పుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, ఈనాటి మంత్రి శ్రీమతి రోజా గారు పెట్టిన రాగి సంకటి రొయ్యల పులుసు తిని రాయలసీమను రతలాయలసీమను చేస్తా అని చెప్పి మాట ఇచ్చి బేసిన్లు లేవు, బేసిజాలు లేవు, మీరు కొట్టుకుపోండి అన్నాడు. వాళ్ళు కొట్టుకుపోయారు. ఇప్పుడు మేము వచ్చినాక అట్టెట్లా కొట్టుకుపోతాడంట? ఎవరు అధ్యక్ష బాధ్యత ఎవరు వహించాలి? నీ కళ్ళ ముందే కదా ముచ్చుమర్రి చంద్రబాబు నాయుడు కట్టింది, నీ కళ్ళ ముందే కదా రాజశేఖర రెడ్డి పోతిరెడ్డి పాడును 44,000 క్యూసెక్లకు పెంచి తరలించకపోయింది, నీ కళ్ళ ముందలనే కదా నీ ఇంట్లో పంచపక్ష ప్రమాణాలు జగన్మోహన్ రెడ్డి గారికి పెట్టి GO No. 203 నీ ఇంట్లోనే పునాదులేసి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్కు ప్రగతి భవన్లో కేసీఆర్ గారి డైనింగ్ టేబుల్ మీద పునాది రాయబడ్డది, దానికి పునాది రాయేసింది మీరే కదా. 8 TMCs పర్ డే తరలించకపోవడానికి అనుమతి ఇచ్చింది, టెండర్లు పిలిచింది, కాంట్రాక్టులు అప్పచెప్పింది, పనులు పూర్తి చేసింది మీరు అధికారంలో ఉన్నప్పుడు కదా అధ్యక్ష. మీరు మొత్తం కృష్ణానది జలాలు మహారాష్ట్ర కర్ణాటక దాటి మహబూబ్నగర్ జిల్లాలో జూరాల నుంచి పాలమూరులో కలంపూర్లో ఎంటర్ అయి తుంగభద్ర నదిలో వచ్చిన నీళ్లు, తుంగభద్ర నుంచి వచ్చిన సుంకేసులకు వచ్చిన నీళ్లు, సుంకేసుల నీళ్లు, జూరాల నీళ్లు కలిసి ప్రయాణమై పాలమూరు జిల్లా నుంచి మొదలై రాయలసీమలకు పోయి నంద్యాల నుంచి తిరుక్కొని శ్రీశైలం ప్రాజెక్టు మీదకి వచ్చినప్పుడు శ్రీశైలం ప్రాజెక్టు కొంత తెలంగాణలో ఉంటే కొంత ఆంధ్రాలో ఉంది అధ్యక్ష. అంతకుముందు ప్రాజెక్టు లేవు, అంతకుముందు పోతిరెడ్డిపాడు 11,000 క్యూసెక్స్ ఉండే, అది 44,000 క్యూసెక్స్ పెరిగింది. అంతకుముందు లేని రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఇవ్వాల, 8 TMCs తరలించడానికి లిఫ్ట్ ఇరిగేషన్లు కట్టినరు, ముచ్చుమరి నుంచి 1.5 TMCs కట్టిరు అధ్యక్ష. మొత్తం 12.5-13 TMCs పర్ డే ఒక్క నెల రోజులు మనం కళ్ళు మూసుకు శ్రీశైలంలో బుడిద గుడి అధ్యక్ష. రాయల 797 అధ్యక్ష, కుండకు సైడ్కు పొక్క పెట్టాలి అధ్యక్ష, కింద పెట్టిండు, కింద వీళ్ళు పచ్చ ప్రమాణాలు వీళ్ళు పెట్టిండు జగన్మోహన్ రెడ్డి, వీళ్ళ కింద బొక్క పెట్టిండు అధ్యక్ష, బొక్క పెట్టి మొత్తం తరలించకపోతుంటే మిన్నకుండా ఉన్న మీళ్ళు ఇయాల. నేను సూటిగా అడుగుతున్నా హరీష్ రావు మిత్రుణ్ణి, రాజకీయాలు పక్కన పెట్టండి, మీరు రాజకీయాలు పక్కన పెట్టండి, మీరు బాధ్యత కలిగిన మంత్రిగా చెప్పు, ఇవాళ రాయలసీమ జిల్లాలో ఉన్న మీ అవకాశం వచ్చినప్పుడు స్పీకర్ గారు అనుమతి తీసుకొని మీ అవకాశం వచ్చినప్పుడు తప్పకుండా చెప్పుదు. ఐఎమ్ నాట్ ఈల్డింగ్, నీకు ఇస్తాడు మైకు స్పీకర్ గారు, నేను కాదు ఇవ్వాల్సింది స్పీకర్ సార్. ఇవాళ మన భూభాగంలో ఉన్న నాగార్జున సాగర్ మీదకి తుపాకులతో జగన్మోహన్ రెడ్డి వచ్చి ఆక్రమించుకుంటే చేతగాని సన్నాసులాక ఇక్కడ ప్రభుత్వం చూస్తుంటే ఇవాళ రాయలసీమలో ఉన్న ప్రాజెక్టుల నుంచి నీళ్లు తరలించకపోతుంటే ఎవరు అడ్డుకోవాలి అధ్యక్ష? ఎవరు అడ్డుకోవాలి? ఒక్క పక్కన
వాళ్ళు ప్రాజెక్టులు పూర్తి చేసుకుంటుంటే వీళ్ళు ఇక్కడ ఆనాడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కొట్లాడి నల్గొండ జిల్లాలో ఉన్న ఫ్లోరైడును అక్కడి బాధితులను ఆదుకోవడానికి ఎస్ఎల్బిసి ప్రాజెక్టు మంజూరు చేయించి 42 కిలోమీటర్ల టన్నెల్ రాజీవ్ గాంధీ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్లో పర్యావరణ అనుమతి లేకపోతే టన్నెల్ బోర్ మిషన్ తోటి ఆ గుట్టను తొలిసి నీళ్లు తేవాలని 42 కిలోమీటర్ల టన్నెల్ని మొదలు పెట్టించి 2014 వరకు 32 కిలోమీటర్ల టన్నెల్ కొట్టింది అధ్యక్ష. తెలంగాణ వచ్చినాక వీళ్ళకి అప్పచెప్తే 10 కిలోమీటర్లు పూర్తి చేస్తే సంవత్సరంలో పూర్తి చేయాల్సిందని 15 కలిసి 1.5 కిలోమీటర్ పూర్తి చేశారు అధ్యక్ష. ఇంతకంటే చేతగానితనము తెలంగాణ ద్రోహి ఎవడని ఉంటాడా అధ్యక్ష? ఒకవేళ ఆ ప్రాజెక్టు పూర్తి అయిన ఉంటే నల్గొండ జిల్లాలో 364,000 ఎకరాలకు గ్రావిటీ ద్వారా నీళ్లు వచ్చే ప్రాజెక్టును పడావు పెట్టి ఈరోజు మీరు వదిలేసినందుకు ఇవాళ నల్గొండ జిల్లా రైతుల మీద మరణ శాసనం వాళ్ళు రాసిండ్రు అధ్యక్ష. అదేవిధంగా కల్వకుర్తి లిఫ్ట్ ఈనాటికి పూర్తి చేయలే, పాలమూరు రంగారెడ్డిలో 27,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే గుంట భూమికి కూడా నీళ్ళు ఇవ్వలే. ఇవాళ కల్వకుర్తి, పాలమూరు రంగారెడ్డి, ఎస్ఎల్బిసి ఈ ప్రాజెక్టులన్నీ పూర్తయితే కూడా పర్ డే మనం 2 టీఎంసీల నీళ్లు కూడా తీసుకోలేము అధ్యక్ష. ఇవాళ నేను చెప్పదలుచుకున్న అధ్యక్ష, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పూర్తి చేసుకున్న ప్రాజెక్టులు 12.5 టీఎంసీలు పర్ డే తరలించకపోవడానికి ఉంటే తెలంగాణలో కృష్ణానది మీద కట్టిన ప్రాజెక్టులు మొత్తం కలిపి 2 టీఎంసీలు కూడా కాదు అధ్యక్ష. 15 అవకాశం ఇచ్చిన ఈ పాలమూరు రంగారెడ్డి లేకపోతే కల్వకుర్తి లేకపోతే ఎస్ఎల్బిసి పూర్తి చేయకపోవడానికి వీళ్ళు కారణం కాదా అధ్యక్ష? ఇంత అన్యాయం ఉమ్మడి రాష్ట్రంలో కూడా తెలంగాణ ప్రాంతానికి జరగలేదు. వీళ్ళ పాలనలో తెలంగాణ ప్రజల పట్ల కృష్ణానది జలాల మీద మరణ శాసనం రాసిండ్రు అధ్యక్ష. వీళ్ళు ఇవాళ నేను అడుగుతున్నా వీళ్ళను అధ్యక్ష, ఇవాళ వీళ్ళని నేను అడుగుతున్నా, మీకేమైనా చిత్తశుద్ధి ఉంటే మేము చేసే ప్రయత్నంలో, మేము చేస్తున్న పోరాటంలో రాజకీయాలు పక్కన పెట్టి ముందుకు రావాలి కానీ మా కాళ్ళలో కట్టెబెట్టి కింద పడేస్తే ఏమవుతుంది అధ్యక్ష? వీళ్ళకి అధికారం వచ్చుడు సంగతి దేవుడు ఎరుగు కానీ తెలంగాణ రైతుల జీవితాలతో చెలగాటమాడుతుండ్రు అధ్యక్ష, రాజకీయ స్వార్థం కోసము. ఇదా అధ్యక్ష, ఇదా వీళ్ళ నుంచి ఆశించేది. 10 ఏళ్ళు అధికారం ఇచ్చినా ఇంకా అధికార దాహం తీరలేదు. సెంటిమెంట్ రెచ్చగొట్టాలి, దానికి ఆయింట్మెంట్ ఉయ్యాలి, వచ్చే ఎన్నికలలో డబ్బలో ఓట్లు వేసుకోవాలన్న ధ్యాస తప్ప ఈ సమస్యను ఎట్లెదుర్కోవాలి, ఈ సమస్యను కలిసి వస్తామన్న ఆలోచన ఎందుకు వీళ్ళకి రావడం లేదు అధ్యక్ష? నేను అడుగుతున్న తమ ద్వారా ఇంత కీలకమైన అంశం ఈరోజు సభలో ఉండి చర్చించి వారి అనుభవం అంతా రంగరించి వారు చదివిన 80,000 పుస్తకాల జ్ఞానాన్ని మాకు కొంతైనా పంచితే ఈ ప్రభుత్వం సరైన దిశగా ఇంకా వేగవంతంగా పనిచేయడానికి ఉపయోగపడుతుంది కదా అధ్యక్ష. వారేమో రారు, వీరేమో నిజాలు మాట్లాడారు, ఇది వాళ్ళ బాధ, వాళ్ళ ఆలోచన అధ్యక్ష. అందుకే అధ్యక్ష ఈరోజు కృష్ణానది జలాల గురించి పదే పదే మిత్రులు ప్రస్తావిస్తున్నాడు. అసలు కృష్ణానది జలాలు వాళ్ళకి అప్పచెప్పింది ఎవరు అధ్యక్ష? 2015లో పోయి సంతకం పెట్టి వచ్చింది ఎవరు అధ్యక్ష? వీళ్ళు కాదా? వారే సాగునీటి పారుదల శాఖ మంత్రి కాదా? మురళీధరరావు గారు ఈఎన్సీ కాదా? సాగునీటి పారుదల సలహాదారుడు విద్యాసాగరరావు గారు వాళ్ళ పార్టీ సభ్యుడు కాదా? వీళ్ళందరూ పోయి 811 టీఎంసీల నికర జలాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు కేటాయిస్తే ఆనాడు వీళ్ళు తెలంగాణ ప్రాంతంలో 68% క్యాచ్మెంట్ ఏరియా ఉంటే 68% వాటా మాకు నీళ్లు రావాలని కొట్లాడాల్సింది పోయి 811 టీఎంసీలలో 512 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్కు అధికారికంగా సంతకం పెట్టి మన తెలంగాణ రైతుల హక్కులను వాళ్ళకి దారిదత్తం చేసి 299 టీఎంసీలకు సంతకం పెట్టి వచ్చిందే వాళ్ళ అధ్యక్ష. ఇంకా కూడా అబద్ధాలు పుకాయించాలనుకుంటారు. పాపం ఆయన ఎవరు? లేదు, ఒక్క నిమిషం. నామ నాగేశ్వరరావు గారు, ఖమ్మం జిల్లా ఎంపీ. పాపం తెలియక ఆయన ప్రశ్న అడిగిండు పార్లమెంట్లో. ఎన్నడొచ్చింది? 8/2/2024 నాడు. ఇవాళ ఎంత తారీఖు? 9? నిన్ననే పాపం, నిన్ననే.
పార్లమెంట్ సమాధానం ఇచ్చింది జలశక్తి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఎవరు నామ నాగేశ్వరరావు గారు అడిగితే ఏం చెప్పిండు స్పష్టంగా, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకొని సంతకాలు పెట్టినందుకు నీటి కేటాయింపులు చేసిన ఇద్దరు కలిసి సంతకం పెట్టారు. సంతకం ప్రకారము 2015-16లో 512.04 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్కి ఇచ్చినాం, తెలంగాణకు 298.96 టీఎంసీలు తెలంగాణకి ఇచ్చినాం. 18th and 19th June జూన్ 2nd తెలంగాణ రాష్ట్రము 14లు ఏర్పడితే సంవత్సరం తిరిగే లోపల 18th and 19th June 2015 వీళ్ళు పోయి సంతకాలు పెట్టారు. అదేవిధంగా 2000 మొదటి సంవత్సరం ఒకవేళ తెలిసి తెలవకనో అవగాహన ఉండి లేకనో అధికారంలోకి వచ్చిన ఆనందంలో ఏడ సంతకం పెడుతున్నామో చూసుకోకవేళ పెట్టిండ్రు అనుకుంటే సరే ఓసారి చూడనట్టు మన మీద అనుకోవచ్చు అధ్యక్ష. మళ్ళా 2016-17లో సేమ్ దాని ప్రకారమే 21 and 22 June 2016 నాడు మళ్ళీ సేమ్ సంతకం పెట్టారు అధ్యక్ష. 2017-18లో మళ్ళీ 7th meeting of board held 4/11/2017 ఇట్లా 2023-24 వరకు కూడా సేమ్ సంతకాలు పెట్టిరు. ఇదే అధ్యక్ష నిన్న పార్లమెంట్లో కేంద్ర జలశక్తి మంత్రి సమాధానం ఇచ్చింది. ఇది నేను ఇంకెవరో కాదు, నామ నాగేశ్వరరావు గారు వాళ్ళ పార్లమెంటరీ పార్టీ నాయకుడు లోక్సభలో అడిగితే వారికే జవాబు ఇచ్చింది అధ్యక్ష. ఇప్పుడు నేను మిత్రుడు హరీష్ రావు గారిని అడుగుతున్నా, ఏం జవాబు చెప్తావు? మొత్తము దారదత్తం చేసి తెలంగాణ జల హక్కుల్ని సర్వం దారదత్తం చేసి సంతకాలు పెట్టి తెలంగాణ ప్రజల హక్కుల మీద మరణ శాసనం రాసిన మీరు ఇప్పటికైనా తప్పు తెలుసుకొని మేము చేస్తున్న ప్రయత్నంలో కలిసి వస్తారేమని మేము అనుకున్నాం, కానీ ఇంకా కూడా ఇదే విధానం చేస్తే ఈసారి అక్కడ కూడా ఉండరయ్యా. అక్కడెక్కడో ఉంది కదా నాంపల్లి దర్గానో లేకపోతే బిర్లా మందిరం, అక్కడికి వెళ్తారు అధ్యక్ష ఇట్లా చేస్తే మాత్రం. అదేవిధంగా అధ్యక్ష పదే పదే మా మిత్రులు గొప్పతనం గురించి వరంగల్ గురించి మా సోదరులు చాలాసార్లు మాట్లాడుతూ ఉంటారు. ఒక జీవో కాపీ ఏదల్చుకున్న అధ్యక్ష ఒక్క నిమిషం మీరు అవకాశం ఇస్తే వారి గొప్పతనం మీద నేను చెప్పదలుచుకున్న అధ్యక్ష. అధ్యక్ష ప్రొఫెసర్ జయశంకర్ మీకు అందరికీ తెలుసు, వాళ్ళు ఒకవేళ మర్చిపోయినా మనందరం మర్చిపోలే, తెలంగాణ సిద్ధాంతకర్త. ఆయన విలేజ్ పేరు వచ్చేసి అక్కంపేట, పరకాల శాసనసభ నియోజకవర్గంలో ఉంటాయి. వారు పుట్టి పెరిగి అక్కడనే ఉన్న అక్కంపేట విలేజ్ను రెవెన్యూ విలేజ్ కింద కూడా వాళ్ళు ప్రకటించలే అధ్యక్ష. ధరని తెచ్చినాం దందాలు చేసినామని చెప్తారు తప్ప కనీసం జయశంకర్ గారు పుట్టి పెరిగిన ఊరు ఆయన చివరి కోరిక రెవెన్యూ విలేజ్గా అక్కంపేటను మార్చమని వారు కోరుకుంటే 9.5 సంవత్సరాలైన ప్రొఫెసర్ జయశంకర్ గారు సొంత ఊరుని తెలంగాణ రాష్ట్ర చిత్రపటం మీద రెవెన్యూ విలేజ్గా కూడా గుర్తించక ఒక అనాథలాగా వదిలేస్తే మా ప్రభుత్వం వచ్చినాక జీవోఆర్టీ నెంబర్ 405/7/12/2023 ఎన్నడు అధికారం చేపట్టిన అధ్యక్ష? 7 తారీఖు నాడు December 7 నాడు అధికారం చేపట్టిన మరుక్షణం ప్రొఫెసర్ జయశంకర్ గారు సొంత ఊరును రెవెన్యూ విలేజ్గా ప్రకటించి జీవో ఇచ్చింది. ప్రొఫెసర్ జయశంకర్ గారు సిద్ధాంతకర్తను గౌరవించిన గొప్ప చరిత్ర మా ప్రభుత్వాన్ని వారి గ్రామాన్ని రెవెన్యూ విలేజ్గా తీర్చిదిద్దింది మా ప్రభుత్వం అధ్యక్ష. మేమెప్పుడు ఈ గొప్ప వ్యక్తులను ఎప్పుడు మేము ఈ చిన్న చెప్పు చూడలే. వాళ్ళు పార్టీ పెట్టుకున్న రోజు వాళ్లకు నిల్వ నీడనిచ్చిన కొండా లక్ష్మణ్ బాపూజీ జలదృశ్యాన్ని వాళ్ళ పార్టీ ఆఫీస్కి ఇస్తే కనీసమైన చనిపోయినప్పుడు చివరి చూపులకు కూడా వారిని చూడడానికి వారిని పరామర్శించడానికి పోలే. అట్లాంటిది మీరు తెలంగాణ గొప్పతనాల గురించి తెలంగాణ త్యాగాల గురించి మీరు మాట్లాడితే ఎట్లుంటో దయ్యాలు వేదాలు ఒలవేసింది అనేది అంటారు కదా, వీళ్ళని చూస్తే దయ్యాలు కూడా సిగ్గుపడేటట్టే ఉన్నాయి అధ్యక్ష. ఏమ వీళ్ళని మాతో పోలుస్తున్నారు నేను అదే చెప్పిన, అవి కూడా వీళ్ళని చూస్తే కొంచెం వెనక ముందు అయ్యేటట్టు ఉంది. అదేవిధంగా అధ్యక్ష కొమరం భీమ్, ఎవరు అధ్యక్ష కొమరం భీముడు? ఎవరి కొమరం భీముడు?
జల్ జమీన్ జంగుల్ అని చెప్పి ఆ రోజు ఆదివాసీల కోసం యుద్ధం చేసిన పోరాట యోధుడు అధ్యక్ష, మనకు స్ఫూర్తి ప్రదాత. కొమరం భీం ఘాట్ ప్రకటించి దాన్ని పూర్తి చేయక గాలికి వదిలేస్తే 9.5 సంవత్సరాలు అక్కడ 30 ఇళ్ళు మంజూరు చేసి నిధులు ఇవ్వక కొమరం భీం వారసుల కాడ ఇళ్ళు కట్టించడానికి వీళ్ళు నిధులు ఇవ్వకపోతే 6 మంది సొంత డబ్బులతో ఇల్లు కట్టుకున్నారు, 6 మంది మాకు వద్దని పునాదులు వేయలేదు, మిగతా 18 మంది నిధులు లేక మొండి గోడలతో నిలబడితే మా ప్రభుత్వం వచ్చిన వెంబడే కొమరం భీం వారసులకు ఇండ్లు కట్టించడానికి 25 కోట్ల రూపాయలు మంజూరు చేసి ఆ ప్రాంతాన్ని మొత్తం అభివృద్ధి చేయండి అని చెప్పి కొమరం భీం వారసులకు ఇండ్లు కట్టించే బాధ్యత 7 తారీఖు నాడు మేము నిర్ణయం తీసుకున్నాం అధ్యక్ష. ఇదే కాదు అధ్యక్ష, ఇంద్రవెల్లి, ఇంద్రవెల్లి అంటేనే రోమాలు నిక్కబొడుచుకుంటాయి అధ్యక్ష. దళితులు, గిరిజనులు, ఆదివాసీలు పోరాటానికి స్ఫూర్తిగా తీసుకొని ఈ ప్రపంచం ముందు నిటారుగా నిలబడి నేల కొరిగినరు తప్ప ఎవరికి లొంగలేదు, వంగలేదు. అట్లాంటి ఇంద్రవెల్లిని 9.5 సంవత్సరాలలో ఏ రోజైనా ఒక స్మృతివనం కింద మారుద్దాం, ఒక స్ఫూర్తినిచ్చే పుణ్యక్షేత్రంగా చేద్దామని ఏ రోజైనా ఆలోచన చేసిండ్రా అధ్యక్ష? మేము చేసినాం, మేము ఆలోచన చేసినాం, ఎకరం భూమి కేటాయించినాం, 1 కోటి రూపాయలతో స్మృతివనం చేసి పోరాట యోధులకు సముచితమైన స్థానం కల్పించడమే కాదు, ఆనాడు నేల కొరిగిన 1981 ఏప్రిల్ 20 తారీఖు నాడు నేల కొరిగిన కుటుంబాలను వెతికి వెతికి ఎక్కడున్నారో వాళ్లను చేరుకొని వాళ్ళకి ఇందిరమ్మ ఇల్లు కట్టుకోవడానికి ఇంటి స్థలంతో పాటు ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షల రూపాయలు ఆ కుటుంబాలకు ఇచ్చి ఆదుకున్న చరిత్ర మాది. పోరాట యోధులను, త్యాగాలు చేసిన వాళ్ళను గుర్తించిన చరిత్ర మాది అధ్యక్ష. మా ప్రభుత్వమే, మా పార్టీ త్యాగాలకు నిలయం అధ్యక్ష. మా పార్టీ చేసిన త్యాగాలతో పోలిస్తే ఎవరు మా పార్టీలో ఎలక్షన్ కలెక్షన్ కావాలన్నప్పుడల్లా రాజీనామా డ్రామా. ఖర్చులకు ఏమన్నా నగదు కావాలంటే, నగదు బదిలీ పథకం పెట్టాలంటే రాజీనామాలు చేయరా, ఎంబడే పట్కరాండి, నగదు దేయండి. ఇది త్యాగానికి ఇక్కడ ఉన్నాడు వెంకటరెడ్డి. మంత్రి పదవి తెలంగాణ రాష్ట్రం వచ్చే వరకు తీసుకోని అన్నాడు, ఉమ్మడి రాష్ట్రంలో తీసుకోలే, మళ్ళీ తెలంగాణ వచ్చినాకనే మంత్రి పదవి చేపట్టిండు. మీలాగే కాదు, 3 నెలల తర్వాత మల్లెంబడి వచ్చి కుర్చీలో కూర్చున్న అలవాటు ఇక్కడ లేదు. కాబట్టి మీకు అసలు మాట్లాడే అర్హత ఎక్కడిది? మీకు మాట్లాడే అర్హత ఎక్కడిది? అందుకే అదే కాదు అధ్యక్ష, గూఢ అంజన, గూఢ అంజన మీకు అందరికీ తెలుసు. దూరేందురో దూర పీకుడేందురో అని మా గొప్ప కవి ప్రజలలో చైతన్యం తీసుకొచ్చినాడు, గ్రామ గ్రామాన దళితుల గిరిజనులను చైతన్యం చేసినాడు. గూఢ అంజన్న క్యాన్సర్ వచ్చి చచ్చిపోయే ముందర చివరి రోజుల్లో చూపించి మాట్లాడదామని నీకు, ఎందుకంటే ఆధారాలు ఉంటే కానీ నీకు ఆనదు కదా. గూడ అంజన్న నా కన్నుమూత, ఆయన చివరి కోరిక ఏందా అధ్యక్ష? పక్షవాతంతో బాధపడుతూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మంత్రి కేసీఆర్ ను చూడాలనే చివరి కోరికను అంజయ్య తన కుటుంబ సభ్యులకు తెలియజేశారు. మొదట అంజయ్యను పరామర్శించేందుకు కేసీఆర్ వస్తారని సీఎం కార్యాలయ సిబ్బంది చెప్పినా తర్వాత రాలేదని భార్య హేమమాలిని చెప్పారు. గూడ అంజన్న చివరి కోరిక ఒక్కసారి కేసీఆర్ను కలవాలి, పలకరించాలి అని. గూడ అంజన్నను పరామర్శించడానికి కూడా రాజసౌధంలో నుంచి వీళ్ళు బయటికి రాలేదు అధ్యక్ష. అంటే ఈ తెలంగాణ సమాజంలో కవులకు కళాకారులకు వీళ్ళు ఇచ్చిన గౌరవము మర్యాద గూడ అంజన్న పరిస్థితే గిట్లుంటే తెలంగాణలో పరిస్థితులు ఎట్లున్నాయో మీరు ఒక్కసారి అర్థం చేసుకోండి అధ్యక్ష. నేను ఎందుకు చెప్తున్నా అంటే వాళ్ళలాగా మేము కాదు అధ్యక్ష. గద్దరన్న వినతి పత్రం ఇద్దామని ప్రగతి భవన్ ముందల పోయి ఎర్ర టెండకు మిట్ట మధ్యాహ్నము 3 గంటలు అక్కడ నించుంట కూడా లోపలికి రానియలేదు అధ్యక్ష. గద్దరన్న చనిపోయిన రోజు ఆసుపత్రికి వచ్చి పోలీసులు అక్కడినక్కడి నుంచే శవాన్ని ఇంటికి తీసుకెళ్ళి అక్కడికక్కడ దాన సంస్కారాలు చెయ్యాలనే ప్రయత్నం చేస్తే మేము అక్కడికి వెళ్ళి నిలబడి గద్దరన్న శవాన్ని తీసుకొని వచ్చి ఎల్బీ స్టేడియంలో పెట్టి ప్రజల సందర్శనార్థం పెట్టి లక్షలాది మందిని తీసుకొచ్చి సందర్శించే విధంగా చేసి గద్దరన్నకు నివాళులు అర్పించే అవకాశం
తెలంగాణ సమాజానికి అంత మేము ఇచ్చినాం అధ్యక్ష. 10 నిమిషాలు చంద్రశేఖరరావు గారికి గద్దరన్న శవాన్నైనా నివాళులు అర్పించడానికి సమయం దొరకకపోతే వీళ్ళ తెలంగాణ ఉద్యమకారులను గౌరవించదని మీ ద్వారా అడుగుతున్న అధ్యక్ష. అందుకే ఏ గద్దరన్న పేరు చరిత్రలో ఉండొద్దని వాళ్ళు అనుకున్నారో, ఏ గద్దరన్నని చరిత్ర పుటలలో కప్పేయాలని చూసినారో, ఆ గద్దర్ గారి పేరు మీదనే నంది అవార్డులను, నంది పురస్కారాలను గద్దర్ పురస్కారాల కింద మార్చి శాశ్వతంగా ప్రతి సంవత్సరం గద్దరన్నను స్మరించుకునే విధంగా వీళ్ళు వద్దనుకున్న అందే శ్రీ జయ జయ తెలంగాణ వాళ్ళ చెవులల్లో మారు మోగాలని ఇవాళ మా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకున్నది అధ్యక్ష. ఇవన్నీ మా నిర్ణయాలు కాదు, ప్రజల యొక్క అభిప్రాయాన్ని మేము శాసనం చేసినాం. ఇది ప్రజల తరఫున ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం చేస్తున్న ఒక మంచి ప్రయత్నం అధ్యక్ష. ఈ ప్రయత్నాలను అభినందించకపోయింది అధ్యక్ష. వాళ్ళకి మనసు రాదు, లేకపోతే వాళ్ళకు ఉద్దేశం లేకపోవచ్చు. వాళ్ళకు వేరే మేము ఇక్కడ ఉన్నామని చూడడానికే ఇష్టపడకపోవచ్చు. ఈ కుర్చీలో పేదవాడు ఒక రైతు కొడుకు ఇక్కడికి వచ్చి కూర్చోవడం కొంతమందికి నచ్చకపోవచ్చు. వాళ్ళ ఏమంటది ఏందది జీర్ణించుకోకపోవచ్చు. కరెక్ట్, మావాడు ఉంటాడంటే ఆ రైతు పిల్లగాడు ఉన్నాడు, ఏంది నేను నా కళ్ళతో చూడలే నాకు ఈ శిక్ష వద్దని మీరు అనుకుంటే నేనేం చేస్తా అధ్యక్ష? అట్లెవరైనా అనుకోని కళ్ళల్లో సీసం పోసుకున్నారు అనుకో అధ్యక్ష, మనమేం చేస్తాం అధ్యక్ష? వాళ్ళు ఇష్టం అధ్యక్ష, నేనేం అంటలేను. కాబట్టి ఇవాళ నేను అడిగేది ఒకటే అధ్యక్ష, మీ భవన్లు ఇంకా చాలు ఉన్నాయి అధ్యక్ష. ఎందుకు ఇక ఫీల్ అవుతారు ఇప్పుడే ఎందుకు మళ్ళా, కానీ నేను ఒకటే మాట చెప్పదలుచుకున్నా అధ్యక్ష. ఇవాళ పెద్దలు పల్లా రాజేశ్వరరెడ్డి గారు లేవనెత్తిన అంశాలు కానీ, మిత్రుడు అక్బరుద్దీన్ ఓవైసీ గారు ప్రస్తావించిన విషయాలు కానీ, మా మిత్రుడు పాయల్ శంకర్ మాట్లాడిన విషయాలు కానీ, లేకపోతే కూనంనేని సాంబశివరావు గారు కూడా చాలా సింగరైన విషయాలు, రెగ్యులరైజేషన్ విషయాలు, చాలా అంశాలు ప్రస్తావించారు అధ్యక్ష. వాళ్ళందరూ ఏవేవైతే అంశాలు ప్రస్తావించారో వాటి అన్నిటిని కూడా మా మంత్రివర్గం రాసుకున్నది, మా ప్రభుత్వం రాసుకున్నది, తప్పకుండా చట్ట పరిధిలో చేయాల్సిన అన్ని పనులను చేస్తాము. మేము మీ నుంచి సహకారం ఆశిస్తున్నాం, ప్రజలు కూడా కోరుకుంటున్నారు. మీరు ప్రజల మేలు కోసం పనిచేయండి, ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే ఎన్నికల తర్వాత ఈ రాష్ట్రం సంక్షేమ రాజ్యాంగంగా, అభివృద్ధి రాష్ట్రంగా ముందుకు నడిపించాలి, ప్రతిపక్షాలుగా బాధ్యతను నెరవేర్చాలని ప్రజలు కోరుకుంటున్నారు. ప్రజాభిప్రాయానికి భిన్నంగా మీరు వ్యవహరించి రాజకీయ చదరంగంలో మేమేదో ఎత్తులేస్తాం పై ఎత్తులేస్తాం అంటే మంచిది, అది కూడా వచ్చి తమరి ద్వారా వారికి చెప్పదలుచుకున్న అధ్యక్ష. కింది నుంచి నల్లమల అడవుల నుంచి మెట్టు మెట్టు ఎక్కుతూ ఇక్కడికి వచ్చినాం అధ్యక్ష. ఈడున్నోళ్ళు ఎవరు ఉత్తగా రాలే. మేమెవరము ఆశామాసిగా మేనేజ్మెంట్ కోటా పేరునో పేరు చెప్పుకొని ఉద్యమ ముసుగులోనో ఎవరో త్యాగాలు చేస్తే ఎవరో అనుభవించే విధానంలో రాలేదు అధ్యక్ష. జిల్లా పరిషత్ మెంబర్గా, ఎమ్మెల్సీగా, ఎంపీగా, ఈరోజు ముఖ్యమంత్రిగా, ఈ దేశంలో ఉన్న అన్ని చట్టసభల పనులను ఇక్కడ వచ్చి కూర్చున్నాం అధ్యక్ష. ప్రజల యొక్క అభిప్రాయాన్ని అరుందియండి అధ్యక్ష. ఏ ఒక్క గంట అయినా అందుబాటులో లేకుంటే మా ఆనాడు మేమే స్వయంగా పార్టీ పార్లమెంట్ సభ్యుడిగా సచివాలయంలో ఒక అధికారిని కలవడానికి అక్కడికి వెళ్తే వందలాది పోలీసులు చుట్టుముట్టి అంతర్జాతీయ తీవ్రవాదిని నిర్బంధం మొత్తం బంధించి తీసుకుపోయి మా అధ్యక్ష. ఒక ఆదివాసీ బిడ్డ సీతక్క సెక్రటేరియట్లో పోయి ఒక వినతి పత్రం ఇస్తే బిడ్డ అని కూడా చూడకుండా పోలీసులు అరెస్టు ఎవరికివాలేము కోసం ప్రజల సందర్శన ఎవరి కోసము ఎవరు జరగాలి అధ్యక్ష? రాని అని ప్రగతినే రాని అని ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎంతకాలం సాగుతాయని వాళ్ళు విర్రవీగుతున్నారు అధ్యక్ష. అందుకే ప్రగతి భవన్ గోడలు బద్దలు కొట్టినాము, సచివాలయం గేట్లు బార్లా తెరిచినాము, ప్రజాప్రతినిధులు అందరినీ రమ్మని చెప్పినాము, వాళ్ళు చెప్పేది వింటామని చెప్పినాము, మానవత్వంతో సమస్యల్ని పరిష్కరిస్తామని చెప్పినాము. అందుకే ఈరోజు అధ్యక్ష తమరి ద్వారా వారు
బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా సమస్యల్ని లేవనెత్తండి, పరిపాలనలో సహకరించండి. కేంద్ర ప్రభుత్వం దుర్మార్గంగా ప్రాజెక్టులను ఆక్రమించుకోవాలనుకుంటే రండి కలిసి కొట్లాడదాం. ఈ రాష్ట్రానికి వచ్చినప్పుడు మీరు పక్క వాళ్ళు మీదకి వచ్చినప్పుడు మనమందరం ఒకటి కావాలి. వాళ్ళకి సందర్భంగా నేను గుర్తు చేయదలుచుకున్నా, కౌరవులు పాండవులు పక్క రాజ్యం వాళ్ళు వస్తే 105 మంది, వాళ్ళకు వాళ్ళు వస్తే 100 ఒక పక్కన, 5 ఇంకొక పక్కన, కానీ పక్కవాడు దండి 105 మంది ఒకటి ఉంది. నేనేసారి మా వాళ్ళు 100 మంది ఉన్నారు, లెక్క కూడా అట్లనే ఉంది. లెక్క అంతే ఉంది కదా అధ్యక్ష. బయట వాడు వచ్చినప్పుడు కనీసం కొంచెం విఘ్నత ప్రదర్శించండి అని చెప్పి నేను చెప్తున్నా అధ్యక్ష. కోరట్లేదు అధ్యక్ష, పిచ్చిండ్రు, ప్రజల తీర్పును గౌరవించండి. ప్రజాస్వామ్యాన్ని బ్రతికించడానికి పనిచేద్దాం మనము. మీకేం వయసు అయిపోలే కదా, ఉంది కదా, ఇంకా ముందల ముందల ఏమన్నా ఉండొచ్చు కదా. పడుతురు ఆ ఒక్కసారి పాలించారు. సన్స్ట్రోక్ అంటారు కదా అధ్యక్ష ఇంగ్లీష్లో. పరిస్థితి ఈ రాష్ట్రానికి తగులొద్దని మీ ద్వారా అన్ని విషయాలు దాదాపుగా నేను ప్రస్తావించినానే అనుకుంటున్నాను.